అనంతపురం జిల్లాలో ఎక్కడో ఒక చోట నిత్యం జరుగుతున్న చోరీలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. జనవాసాలకు దూరంగా నివాసం ఉంటున్న వారు కంటి మీద కునుకు వేయాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైనా పని నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళినా తప్పనిసరిగా చీకటి పడేలోపు ఇంటికి వెళ్ళాలన్న భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట నిత్యం చోరీలు జరుగుతుండటంతో చెడ్డి పార్తు గ్యాంగులు సంచరిస్తున్నట్లు అనుమానాలు రావడంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చోరీ చేసే క్రమంలో చెడ్డి గ్యాంగ్ ముఠా సభ్యులు ఎంతటి దారుణానికన్నా ఒడిగడుతున్నారన్న మాట వింటే చాలు సామాన్య ప్రజల్లో వణుకు మొదలవుతుంది. ప్రజల పరిస్థితి ఇలా ఉంటే వరుసగా జరుగుతున్న చోరీలు జిల్లా పోలీసు యంత్రాంగానికి సవాల్గా మారాయి. ఒక చోరీ కేసు ఛేదించేలోపు పలు చోట్ల చోరీలు జరుగుతుండటంతో పోలీసు యంత్రాంగానికి ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో కొత్త చెరువు మండలం ఎస్ఐ లింగన్న చెడ్డి గ్యాంగ్ ముఠా సంచారంపై గ్రామాల్లో వినూత్న పద్ధతిలో దండోరా వేయించి అవగాహన కల్పిస్తున్నారు. కొత్త చెరువు మండలంలో గ్రామాల్లో పోలీసులు పర్యటించి అవగాహన కల్పిస్తూ మరొక వైపు దండోరా ద్వారా వినూత్న పద్ధతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాలలో కొత్త వ్యక్తులు కనిపించినా జనవాస ప్రాంతాల్లో పదే పదే అనుమానాస్పద స్థితిలో వ్యక్తులు సంచరించినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఉత్తర భారతదేశం నుంచి కొన్ని దొంగతనం చేసేటువంటి గ్యాంగులు వచ్చినాయి. ఒకటి చెట్టి గ్యాంగ్ అని, ఒకటి పార్టీ గ్యాంగ్ అని ఇట్లా గ్యాంగులు వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒంటరిగా ఉన్న ఇల్లు, ఒంటిగా ఇల్లు చూసుకొని పెట్టుకుని చూసుకొని మా మనుషులు లేని టైంలో పోయి వాళ్ళకి కూడా ఇంట్లో ఉండేదానికి ప్రయత్నం చేయండి. కొద్ది రోజులు మరింత భయపడాల్సిన అవసరం అయితే లేదు. జాగ్రత్తలు తీసుకోమని చెప్తాను. ఒకసారి పోయిన తర్వాత తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. తిరిగి తెచ్చుకోవడము కష్టమైతేనమాట. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇది గమనించాలి. ఇక్కడ లేని వాళ్ళకు కూడా చెప్పండి, పోయిన తర్వాత కాదు కదా ఎవరితో తెచ్చుకోవడం. గురువు అది అనుమానం ఉన్న వాళ్ళు కానీ కొత్త వాళ్ళు వస్తే మీరు డైల్ 100కి ఫోన్ చేయండి. 100 నెంబర్కి ఫోన్ చేస్తే మాకు వస్తుంది. మేము వాళ్ళ పక్కన పోయి ఓకేనా? కొత్త చెరువు మండల ప్రజలకు పోలీసు వారి విన్నపము. ఈ మధ్యకాలంలో నార్త్ ఇండియన్ గ్యాంగ్స్ అయినటువంటి ఈ చెడ్డి గ్యాంగ్ కానీ పార్తీ గ్యాంగ్ కానీ అనేటువంటి వాళ్ళు మన రాష్ట్రంలోకి ప్రవేశించి అక్కడక్కడ కొన్ని దొంగతనాలు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు చేస్తున్నారనే సమాచారం ఉన్నది. కావున ప్రజలు దీనిపైన తగు జాగ్రత్తలు తీసుకోవాలా? ముఖ్యంగా తమ యొక్క ప్రజల యొక్క సొమ్ము కానీ బంగారు నగలు కానీ డబ్బు కానీ ఇటువంటి విలువైన వస్తువులు ఏవైనా ఉంటే బ్యాంకులు లాకర్లు, తర్వాత ఒంటరిగా ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళు, అటువంటి వాళ్ళు మహిళలు ఉన్న ఇంట్లో వాళ్ళు, అటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా వహించి కొత్త వ్యక్తులు వస్తే సమాచారం పోలీసు వారికి తెలియజేయాల. అనుమానితులు ఉన్నా మీకు తెలియని వ్యక్తులు వచ్చినా వాళ్ళతో మాట మాట కలిపి ఎక్కువ సమయం మాట్లాడడం అటువంటివి చేయకండి. మీకు ప్రజలకు మేము ఏమంటే ఇటువంటి వాళ్ళు వస్తే భయపడాల్సిన పని లేదు. ఇమీడియట్గా పోలీసు వారికి తెలియజేయడం కానీ లేదంటే జనసంచారం ఉన్న దగ్గరికి వెళ్ళడం కానీ చేయండి. అట్లాగే పూర్తిగా భయపడి ఇది కావాల్సిన పని లేదు. ఈ విషయం గురించి ప్రజలందరికీ దండరూపకంగా గ్రామ సభల ద్వారా